చోడవరం నియోజకవర్గం నందున్న వడ్డది బ్రిడ్జ్ కూలిపోవడం వలన చోడవరం నుండి నర్సీపట్నం వెళ్లు మార్గంలో రవాణా స్తంభించిపోయింది. వేలాది మంది ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం అలాగే శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో బ్రిడ్జ్ పరిశీలన మరియు ప్రెస్ మీట్ జరిగింది. ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ నష్టం జరిగిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేయలేదని అలాగే ఎగువన ఉన్న కస్పా గ్రోయిని రిపేర్ చేయకపోవడం వలన వరద నీటిని ఈ బ్రిడ్జ్ తట్టుకోలేకపోయి కూలిపోయిందని అలాగే పరిమితికి మించి గ్రానైట్ రవాణా ఈ వంతెనపై వెళుతుండడం కూడా ఒక ముఖ్య కారణమని ఆరోపిస్తూ దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఆ డ్యామ్ నుంచి పక్కడ వచ్చి వెహికల్స్ అన్న రోడ్ అని సర్వీస్ అయిపోయింది. ఏదో సీజ్ చేయించి ఉంటే ఆడిపోతుంది. విశాఖపట్నం జిల్లాలోనే ఆల్టర్నేటివ్ రోడ్డుగా ఉన్న పిఎన్ రోడ్డులో ఇవాళ వడ్డాది బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల కొన్ని వేల మంది ప్రజలు తీవ్రమైన ఇక్కడ గురవుతున్నారు. దీనికి ఒక్కటే కారణం ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, అలాగే గ్రానైట్ లారీలు ఇష్టానుసారం దీని మీద తిరగడం, దీనికి అధికారుల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, కస్బా గ్రోయిన్ కట్టకుండా నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యే వల్ల ఇవాళ కస్బా గ్రోయిన్ నుంచి వచ్చి వాటర్ కూడా దీన్ని షూట్ అవడం వల్ల ఇది అకస్మాత్తుగా కూలిపోయిన సందర్భం. అంటే దీని కారణాలు ముగ్గురు, ఒకళ్ళు గ్రానైట్ కంపెనీలు, రెండు ఈవేళ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు, మూడు ఇసుక తోలుకుంటున్న మాఫియా. వీళ్ళు ముగ్గురు దీని బాధ్యత వహించాలి. సిగ్గు లేకుండా మీ ముగ్గురు ఇక్కడ తిరుగుతారంటే జనసేన పట్టి ఊరుకునే సందర్భం లేదండి. ఇక్కడ ఖచ్చితంగా ఇసుకని ఇక్కడ తవ్వకుండా ఆపాలి. రేపటి నుంచి మరి ఇంకెప్పుడు కూడా ఈ రోడ్లో గ్రానైట్ ని పరిమితికి మించి కానీ ఓవర్ లోడేజ్ కానీ ఉంటే లారీని సీజ్ చేయించాలి. మీరు అధికారులు నచ్చిన అధికారులు అందరూ డబ్బులు తీసుకుని, అధికారుల అవినీతి కూడా ఇందులో ఉంది, అధికారులు శిక్షించాలని కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. భవిష్యత్తులో ఇంకొకసారి సంఘటన ఎక్కడ జరిగినా కూడా ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి, అంటే ఇప్పుడు ఇటువంటి ఉద్యమం మీరు చూసుంటారు, ఒక ఉద్యమం రాబోతుంది అని హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని.